హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారనే అనుకున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వసుదాస్ లైఫ్ స్టైల్ అండి. సో ఇప్పుడు యాక్చువల్లీ లంచ్ టైం అవుతుందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా చేసాం నిన్న సండే, ఈరోజు మండే అనమాట. సో కాబట్టి సింపుల్ అంటే సీరియల్స్ తినేసాం అనమాట. ప్రవీణ్ అయితే జస్ట్ న్యూట్రీ బార్స్ తిన్నాడు, అంతే, ఇంకేం తినలేదు. ఉర్వి అయితే బ్రెడ్ టోస్ట్, ముగ్గురు మూడు తిన్నాము డిఫరెంట్ డిఫరెంట్గా. సో ఇప్పుడు ఇంకా లంచ్కి సాంబార్ ఇడ్లీ కావాలి అన్నమాట. సాంబార్ ఇడ్లీ అంటేనే మామూలుగా హెవీ అయిపోతుంది కదా, సో అంటే హెవీగా ఉంటుంది. ప్రవీణ్కి ఇట్లా కొంచెం హెవీ పూరి అన్నా, లేకపోతే పరోటాలు అన్నా, లేకపోతే ఇడ్లీ ఇలాంటివి చేసినప్పుడు మాత్రం ఇంకా అది లంచ్లోకి చేయమంటాడు అనమాట. సో ఎక్కువ తినకుండా ఉన్నట్టు ఉంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది అనేసి ఇంకా. సో లంచ్లోకి ఇప్పుడు ఎవరు ఇట్లా చేసుకుంటారో కదా నాకు తెలియదు. మేమైతే మోస్ట్లీ కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ అంతా లంచ్లోకి చేసుకుంటాం అనమాట, తినాలనిపించినప్పుడు. సో అది ఈరోజు మా లంచ్. దీని తర్వాత ఈరోజు నేను ఉర్వీక్ని లైబ్రరీకి తీసుకెళ్ళాలి అనుకుంటాను. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పుడు షూట్ చేస్తాను. అక్కడ ఏమన్నా చేస్తే బుక్స్ కోసము, ఏమన్నా స్టోరీ బుక్స్, ఇప్పుడు హాలిడేస్ కదా, సో ఊరికే ఇంట్లో ఉండి ఐప్యాడో ల్యాప్టాపో చూసుకుంటూ ఉంటుంది. సో అందుకని తీసుకెళ్తాను వీలైతే. అండ్ దాని తర్వాత ఈ మధ్య స్విమ్మింగ్ వెళ్తుంది, హెయిర్ అయితే చాలా పాడైపోతుంది అనమాట. సో హెయిర్ ఆయిల్ అప్లై చేసి మాస్క్ అప్లై చేద్దాం అనుకున్నాను వీలుంటే. సో కాబట్టి మీరు బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో మళ్ళీ కలుస్తా. సో ఇక్కడ చూసారా బెడ్. సో ఎవ్రీ 2 వీక్స్ అలాగా, 1 వీక్ 2 వీక్స్ అలాగా ఇవి మారుస్తూ ఉంటా అనమాట. సో ఈరోజు మార్చాలి. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ అంటే నా దగ్గర అయితే ఇలాంటివి, ఇలాంటి బెడ్ ప్యాడర్స్ లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు తీసుకున్నాం అనమాట. 2 తీసుకున్నాము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో, ఇదొకటి అండ్ యెల్లో. మీరు చూస్తూ ఉంటారు వీడియోస్లో మేబీ. సో ఎప్పుడు అవే వేస్తూ ఉంటాను నేను, ఒకసారి ఇది ఒకసారి అది వాష్ చేసి. అంటే ఇవేమంటే పెద్దవి అనమాట. ఇవి వాష్ చేయాలంటే ఇంట్లో ఉన్న వాషింగ్ మెషిన్ దాంట్లో సరిపోదు, సో బయట ఉంటాయి కదా, సో అక్కడ వెళ్ళి వాష్ వేస్తామన్నమాట. అంటే కమ్యూనిటీలో మనకి సపరేట్గా వాషర్స్ డ్రయర్స్ ఉంటాయి కదా, సో అక్కడ వేస్తామన్నమాట. సో ప్రతిసారి వేసి అది మార్చినప్పుడు ఇది, ఇది మార్చినప్పుడు అది వేస్తూ ఉంటాము. మామూలుగా ఇంతకుముందు అయితే నేను కాటన్, ఇండియా నుంచి కాటన్ సెట్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాను అనమాట. బట్ ఇప్పుడు ఇంకా ఇవైతే బాగుంటాయి అనేసి ఇవి వేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉండే రెంట్ హౌసే కాబట్టి నేను పెద్దగా వీటి మీద ఏమి ఇన్వెస్ట్ చేయలేదు. సో 2 సెట్స్ తీసుకున్నాను, అవే మార్చి మార్చి వేస్తూ ఉంటా అనమాట. సో వాష్ చేసి ఇంకా ఇంకో బెడ్రూమ్లో, ఉర్వి బెడ్రూమ్లో మాత్రం కాటన్వి మనం మామూలుగా ఇండియాలో బెడ్ ప్యాడర్స్ ఉంటాయి కదా అవే వేస్తూ ఉంటాను. దానికేమి ఇలాంటివి వేయలేదు. ఇది కూడా రీసెంట్గా ఈసారి తీసుకున్నాను అనమాట. అంతకుముందు అంతా కూడా దీని మీద కూడా కాటన్వే వేసేవాళ్ళం అనమాట. బట్ ఇది కింగ్ సైజ్ కాబట్టి అవి అంతగా బాగుండవు, సెట్ కూడా కావన్నమాట. అందుకనేసి ఇంకా ఇవి ఆర్డర్ చేసామన్నమాట, 2 సెట్స్ 2 పేర్స్. సో ఇది చెప్పినట్టుగా ఆల్టర్నేట్గా వేస్తూ ఉంటా అనమాట. అందుకనే మీకు మోస్ట్లీ ఇది కానీ అది కానీ కనిపిస్తుంది, వాష్ చేసేది మీకేం తెలియదు కదా. సో ఈరోజు ఇంకా ఇది మార్చి అది వేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ కలుస్తాను, మళ్ళీ స్నానానికి వెళ్ళాలి. స్నానం చేసి వచ్చాక కలుస్తాను. ఆ తర్వాత ఈ సిరీస్ చూసాము, అంటే నేను ఒకటే చూసాను. నైట్ ప్రవీణ్ నేను చూసామన్నమాట, మార్నింగ్ లేచి ఇంట్రెస్ట్ కొద్దీ మళ్ళీ నేను ఒక్కటే చూసానమాట. ఎవరికైనా సూపర్ న్యాచురల్ ఫిక్షన్ ఇష్టమైతే తప్పకుండా చూడండి. మేనిఫెస్ట్ మూవీ పేరు, అంటే సిరీస్ పేరు. సో ఇక్కడ ఉర్వి ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. వెళ్ళి వచ్చి నాకు ఒక పేపర్ ఇచ్చింది, ఏదో మెసేజ్ అంట. సో దాంట్లో ఏం రాసిందంటే లవ్ మామ్ అని రాసింది. అది మొత్తం ఒక బాల్ లాగా చేసి పెట్టిందనమాట, అంటే పేపర్ని బాగా నలిపి దాంట్లో పెట్టింది.
హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. జస్ట్ ఎందుకో మార్నింగ్ కొంచెం ఇలా వాకింగ్ వద్దాము అనిపించింది. కమ్యూనిటీలోనే ప్రశాంతంగా ఉంది అసలు. జస్ట్ అక్కడక్కడ ఏదో వర్క్ జరుగుతుంటే సౌండ్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్లీ లైబ్రరీకి వెళ్దాం అనుకుంటే లైబ్రరీ టైమింగ్స్ ఆన్లైన్లో సెర్చ్ చేశాను అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఎవ్రీడే ఉండేది లైబ్రరీ వాకింగ్, అంటే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మండే త్రూ వెడ్నెస్డే మనం జస్ట్ బుక్స్ పిక్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకొని ఆ బుక్స్ మనము పిక్ చేసుకోవచ్చు అనమాట. లైబ్రరీ వాళ్ళు మనకి మెయిల్ పంపిస్తారు. సో మెయిల్ రిసీవ్ అయిన తర్వాత మనం పోయి మనము ఆర్డర్ చేసిన బుక్స్ తెచ్చుకోవచ్చు లైబ్రరీలో. సో అంటే మనకి ఆల్రెడీ లైబ్రరీలో అకౌంట్ ఉండాలన్నమాట. ఉర్వికి ఉంది లైబ్రరీ అకౌంట్. అంటే పిల్లలకి ఇస్తారు, పెద్దవాళ్ళకి ఇస్తారు. పిల్లలకి ఏమంటే రిటర్న్ పాలసీ ఏమి ఉండదు. అంటే వాళ్ళు ఎప్పుడు చదువుతారో అప్పుడు ఇవ్వచ్చు అనమాట. పెద్దవాళ్ళకైతే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు డేట్ ఇచ్చిన డేట్కి మనం రిటర్న్ చేసేయాలి బుక్స్. సో థర్స్డే నుంచి అయితే మనము లైబ్రరీ లోపలికి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవచ్చు అనమాట. సో అందుకనేసి ఇంకా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసేసి మెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. బుక్స్కి బుక్స్ వచ్చాయి, వాళ్ళకి అవైలబిలిటీ ఉంది అంటే మనకు మెయిల్ వస్తుంది అనమాట. ఆర్ మనం కాల్ చేసైనా కూడా వాళ్ళని కనుక్కోవచ్చు. సో కాబట్టి థర్స్డే ఉర్వీని లైబ్రరీకి తీసుకెళ్ళాలి అని చూస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా క్లైమేట్ ఎలా ఉందో. మార్నింగ్ పూట ఎందుకో ఇలా క్లౌడీగా ఉంది మార్నింగ్. మళ్ళీ కొంచెం ఎండ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట. అందుకని ఇంకా ఆ రోజు లైబ్రరీకి వెళ్ళలేదు. అండ్ ఉర్వి ఫుల్ శాండ్లో ఆడి ఆడి ఇంకా ఆ రోజు లేట్ అయిపోయింది పడుకునేసరికి. సో చూసారా ట్యూస్డే నెక్స్ట్ డే ఇంకా ఇలా లేట్గా లేచింది అనమాట. లేపితే కూడా లేయలేదు అసలు ఇంకా. సో అందుకని హెయిర్ ఆయిల్ పెట్టడానికి మసాజ్ చేయడానికి కూడా వీలు కాలేదన్నమాట. అంత ఇదిగా ఉన్నింది. గుడ్ మార్నింగ్ తల్లి. షో మీ యువర్ ఫేస్, లెట్ మీ సీ యువర్ ఫేస్. బుబ్బి, చిట్టు బుబ్బి, చిట్టు బుబ్బి. గుడ్ మార్నింగ్. Look at me. Look at Sai Tata. Sai Tata, jodu. Urvi. Good morning. Lesta vainga? Urvamma. Will you wake up? సో ఉర్వి ఇంకా లేచి బ్రష్ చేస్తుంది అనమాట. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. సో అది మా బ్రేక్ఫాస్ట్ ఆ రోజు. సో ప్రవీణ్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. మోస్ట్లీ మార్నింగ్ పూట చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ముగించేస్తాం మేము. అండ్ ఆ తర్వాత ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. మామిడికాయ పప్పు చేద్దామని అనుకుంటూ ఉన్నాను, బట్ ఏమైందంటే మీరే చూడండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మీరు చూసారు కదా. సో ఇప్పుడు మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటే మామిడికాయ అయితే ఇలా ఉందన్నమాట, మాగిపోయింది కట్ చేస్తే. ఇంకా దీంట్లో సాల్ట్ ఉప్పు కారం వేసుకొని తింటే కట్ చేసుకొని తిరుమలలో కొండ మీద నడిచి వెళ్ళేటప్పుడు ఇస్తారనమాట. అలాగా ఎంత బాగుంటుందంటే అసలు నడిచి వెళ్ళేటప్పుడు. ఏంటన్నా? ఓకే. సో భలే ఉంటుంది. సో తిని చూసాను, టేస్ట్ అయితే అలానే ఉందన్నమాట. కొంచెం పులుపు తీయగా ఉంది, బాగుంది. ఇంకా సో మామిడికాయ పప్పు చేయకుండా మామూలు పప్పు పెట్టేస్తున్నా. సో లంచ్కి ఈరోజు చాలా సింపులే అనమాట. పప్పు, పచ్చిమిరపకాయలు, పచ్చి టొమాటో ఉంటే బాగుండేది. బట్ యా, ఎక్కువ మాగిన టొమాటోసే ఉన్నాయి అన్నీ అనమాట. సో చూసారా గ్రాసరీ తెచ్చి ఇలా అన్నీ క్లీన్ చేసి ఇలా పెడతాం అనమాట. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా ఇదైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ప్రవీణ్ ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అలా చేయకపోతే. సో కాబట్టి అదైతే కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ మామిడికాయ పప్పు చేసిన తర్వాత, సారీ మామిడికాయ లేదు కదా, పప్పు చేసిన తర్వాత మళ్ళీ కనిపిస్తాను నేను మీకు. ఓకేనా? బై బై. Thank you.
సో జనరలీ పప్పు అందరూ చేస్తారు. సో ఊరికే అలాగా డ్రమాటిక్గా పెట్టానమాట, నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మామిడికాయ చూడండి, ఎక్కువ పులుపు లేదనమాట, తీయగా ఉంది, మోస్ట్లీ కొంచెం పులుపు ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఉప్పు కారం వేసుకొని తినడానికి. సో చూసి ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి చాలామందికి తినాలనిపిస్తుంది, అంత బాగా వీడియో అయితే తీసా నేను అని అనుకుంటున్నాను. నాకు ఎలా అనిపించిందో నాకైతే రివ్యూస్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా అనిపించింది? నాకైతే ఇప్పుడు చూస్తుంటే కూడా మళ్ళీ నోరు ఊరుతుంది, బట్ ఇంకా ఉందిలేండి మామిడికాయ. సో మళ్ళీ ఇలా చేసుకొని ఇప్పుడు తింటాను కూడా. సో ఇప్పుడు ఇది ప్రవీణ్ కోసం తీసుకెళ్తున్నా అన్నమాట, కాల్లో ఉన్నారు లోపల. నాకు ఒకటి నోట్లో ఇదైతుంది, పులుపు తీపి అన్ని ఉన్నాయి. మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఊరించడం భావ్యం అయితే కాదు, బట్ యా, కానీ ఏమైనా కానీ అండి, వాళ్ళు చేసే టేస్ట్ మనకైతే రాదు. మేబీ ఆ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఏమేమి మిక్స్ చేస్తారో తెలియదు, కానీ ఆ మామిడి పండు కన్నా కూడా దాని మీద వేసే పౌడర్ వల్ల టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది ఖచ్చితంగా. మేమైతే ఇక్కడ ఖాళీ చేసాము ఏదైతే కానీ. సో ఇక్కడ వచ్చేసి ఉర్వి కోసము ఐస్ క్యూబ్ మెల్టింగ్ అనే ఒక టాస్క్, ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది అనుకోవచ్చు. సో అది చేపిద్దామనేసి గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో కలర్ మిక్స్ చేసి వాటిలో డిఫరెంట్ టాయ్స్ వేసి నెక్స్ట్ డే వాటితో ప్లాన్ చేద్దాము అని అనుకున్నాను. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఉర్వి రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది. సో దీంతో ఐస్ క్యూబ్స్ వాటితో చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఏజెస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఈ టైంలో, అంటే ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు కదా. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళతో చేయించవచ్చు, వాళ్ళు కూడా చాలా ఫన్గా ఫీల్ అవుతారు. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ టు గ్రో దే బ్రెయిన్స్ అనమాట. అండ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు వాటి మీద, అండ్ లైక్ వార్మ్ వాటర్లో కోల్డ్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి దేంట్లో త్వరగా మెల్ట్ అవుతున్నాయి, అలా వాళ్ళ ఏజ్ గ్రూప్కి తగ్గినట్టు మనం క్వశ్చన్స్ అయితే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఉర్వికి మన నార్మల్ క్లాక్ చెప్పిస్తున్నాను, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను బట్ మర్చిపోయింది. సో అందుకని మళ్ళీ ఒకసారి ఇక్కడ, అంటే ఐ మీన్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేపిస్తున్నాను, తెలుసా తెలీదా అని చెక్ చేస్తున్నాను. సో అప్పుడప్పుడు ఎక్కువ యూజ్ చేయకపోతే తప్పకుండా మర్చిపోతూ ఉంటారు కదా, సో అప్పుడప్పుడు మళ్ళీ మనం గుర్తు చేస్తూ ఉండాలన్నమాట వీళ్ళని. ఇంకా దీని తర్వాత మేడం కొంతసేపు ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంకా ఒక్కసారి ఆడుకోవడానికి వెళ్తే ఇంకా మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ టైంకి రావడమే తప్ప ఇంకా మళ్ళీ మధ్యలో రావటం అనేది జరగదన్నమాట. సో అలా ఆడుకుంటూ ఉండిపోతారు. మామూలుగా ఫేస్బుక్లో దిస్ ఇస్ ఇన్ బేరియా అనే ఒక గ్రూప్ ఉందన్నమాట. సో దాంట్లో ఏం చేశారంటే, వాళ్ళు ఇక్కడ మాకు దగ్గరలో మౌంటైన్ వ్యూలో ఒక ఫుడ్ ట్రక్, ఇండియన్ ఫుడ్ ట్రక్ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి నాకు పోస్ట్ కనిపించింది. సో ఓపెన్ చేస్తున్నారు కదా, బాగుంటుంది ఇండియన్ ఫుడ్. ఈ మధ్య అసలు మేము బయట తినడమే మా యానివర్సరీ రోజు ఫస్ట్ తిన్నామన్నమాట, ఈ తినట్లేదు. సో ఒకసారి ట్రై చేద్దాము అంటే మనకు ఎవరికైనా కూడా స్ట్రీట్ ఫుడ్, నాకైతే స్ట్రీట్ ఫుడ్ ఎస్పెషల్లీ చాలా ఇష్టము, నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అది మెన్షన్ చేశాను. సో ఒకసారి వెళ్ళి తిందాము అన్నట్టుగా బయలుదేరామన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే తీరా వాళ్ళకి ట్యూస్డే ఈరోజు పర్మిషన్స్ రాలేదని చెప్పి వాళ్ళు ఓపెన్ చేయలేదన్నమాట. ఉర్వి అప్పుడు దాకా ఆకలి మీద ఉంది పాపం. సో ఇంకా ఏం చేసాము, ఇంకా పక్కన ఇంకా దగ్గరలో అక్కడ నుంచి దగ్గరలో సన్నీవేల్ ఉందన్నమాట. సన్నీవేల్లో ట్రక్స్, అంటే మల్టిపుల్ ట్రక్స్ ఉంటాయి, ఇక్కడన్నా ఒకటే ఒక ట్రక్. సో ఇక్కడ మల్టిపుల్ ట్రక్స్, అది ఇండియన్, ఓన్లీ ఇండియన్ ఫుడ్ ట్రక్స్ అన్నమాట అవన్నీ కూడా. సో ఇంకా అక్కడికి వెళ్ళాం అన్నమాట, అందరూ ఆకలి మీద ఉన్నాము అసలు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే అక్కడికి వెళ్ళాము అక్కడికి టైం వేస్ట్ అయింది, అదేదో డైరెక్ట్గా సన్నీవేల్ ఉన్నా
చాలా టైం మిగిలేదన్నమాట. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట ఫుడ్ ట్రక్స్ దగ్గరికి. మామూలుగా అయితే మేమున్న దగ్గరే ఫుడ్ ట్రక్స్ పెట్టేవాళ్ళు అనమాట, కాకపోతే డిఫరెంట్ కుజీన్స్ ఉండేవి. ఎప్పుడు కూడా అంటే ఈ సమ్మర్ టైంలో ఎవ్రీ ట్యూస్డే ఉండేది లైబ్రరీకి ఆపోజిట్లోనే, మాకు ఇంటి దగ్గర లైబ్రరీ ఉంది, లైబ్రరీకి ఆపోజిట్లోనే ఎవ్రీ ట్యూస్డే ఫుడ్ ట్రక్స్ వచ్చేవన్నమాట. ఇప్పుడు డ్యూ టు కోవిడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ యాక్చువల్గా అయితే మేమున్న ఏరియాలో. సో సన్నీవేల్లో అయితే ఓన్లీ ఇండియన్ ఫుడ్ ట్రక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా, ఇవి క్లోత్స్, షూస్ ఇలాంటివి ఏవైనా బట్టలు డొనేట్ చేయడానికి అనమాట. బట్టలు కానీ ఏవైనా మనకి యూజ్ చేయనివి, బాగున్నవి, గుడ్ కండిషన్లో ఉన్నవి మనం అక్కడ డొనేట్ చేయొచ్చు అనమాట. అలాగా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనకు అలాంటివి కనిపిస్తాయన్నమాట మనకి. సో ఎవరైనా పిల్లలవి పొట్ట అయిపోయినా, మనవి బాగున్నా, మనం చాలా రోజుల నుంచి వేసుకున్నాం బాగున్నాయి కానీ ఇంకా వేసుకోబుద్ధి కావట్లేదు అన్నవి లేదు డొనేట్ చేయాలని కూడా ఉద్దేశంతో కూడా మనం ఏవైనా ఉంటే అవన్నీ అక్కడ ఆ క్లోత్స్ కానీ చెప్పులు కానీ షూస్ కానీ అక్కడ డొనేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఎవరికైనా లేని వాళ్ళు అక్కడ యూజ్ చేసుకుంటారు. సో నేను చెప్పాను కదా ఇదే అనమాట ఈ ఫుడ్ ట్రక్. అదే పనిగా ఆశగా వెళ్ళాము, వాళ్ళు అయితే ఓపెన్ చేయలేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి సన్నీవేల్లో అనమాట. చాలా ఉన్నాయి, ఒక 5-6 ట్రక్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్తో. సన్నీవేల్కి అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట వచ్చి తినడం మేము, అంటే ఫుడ్ ట్రక్స్లో. రెస్టారెంట్స్ అయితే మోస్ట్లీ సన్నీవేల్ తర్వాత ఫ్రీమౌంట్ ఇక్కడికే వెళ్ళి తింటూ ఉంటాం అనమాట. ఈ మధ్య అయితే పాండమిక్లో అయితే ఫస్ట్ అదొక్కటే వెళ్ళింది మా యానివర్సరీ రోజు, తర్వాత ఇప్పుడు ఇక్కడ బయట తినడానికి వచ్చామన్నమాట ఫర్ ద ఫస్ట్ టైమ్. యాక్చువల్లీ నేను తిందాం అనుకునేది వచ్చి మోమోస్ తిందామని ఫస్ట్ టైం. ఇంతవరకు మోమోస్ ఎప్పుడు నేను ట్రై చేయలేదన్నమాట, తినలేదు ఇంతవరకు. సో ఈ మధ్య చాలామంది బాగుంది బాగుంది అంటారు, బట్ దానికి కరెక్ట్ సాస్ అవి బాగుండాలి అని చెప్పి నాకు ఫ్రెండ్స్ చెప్పారనమాట. సో ట్రై చేద్దామని చెప్పి వచ్చాను. నేను చెప్పినట్టుగా అదే మౌంటైన్ వ్యూలో, బట్ అక్కడ అది క్లోజ్ ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చాయిసెస్ ఉండడం వల్ల అది కాకుండా వేరేది తీసుకున్నాం అనమాట. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వెదర్ బాగునింది, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి బాగా చలి అయిపోయింది అనమాట. సో ఉరివి షార్ట్స్ వేసుకోవడం వల్ల చలిగా అనిపించింది, అందుకనే ఎత్తుకున్నాను. చలిగా ఉందమ్మా అంటే జాకెట్ అయితే వేసాం కానీ ఇంకా లెగ్స్ అయితే ఎక్స్పోజ్డ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా చలిగా ఉందనేసి పైకి ఎక్కిందనమాట నాకు. అండ్ ఎవరైనా కాలిఫోర్నియాకి కొత్తగా వచ్చారు, ఐ మీన్ సన్నీవేల్, ఫ్రీమౌంట్ ఈ ఆర్ సరౌండింగ్స్లో ఉన్నారు అంటే ఇలాగ ఫుడ్ ట్రక్స్ ట్రై చేయండి, స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు నచ్చుతుంది. మీరు ఆన్లైన్లో సర్చ్ చేసినా మీకు తెలుస్తాయి ఎక్కడెక్కడ ఫుడ్ ట్రక్స్, ఇండియన్ ఫుడ్ ట్రక్స్ అవైలబిలిటీ ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. జస్ట్ ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను అనమాట, ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా. ఉరివి అయితే నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పింది. ఫైనల్గా అవేమీ తినకుండా మ్యాంగో లస్సీ ఒక్కటి తాగింది అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి తింది, పాపం ఆకలి అవుతూ ఉండింది బట్ దానికి ఏమీ తినబుద్ధి కాలేదు, ఆకలి ఓవర్ ఆకలి అయిపోయింది పాపం అక్కడ లేకపోవడంతో. కొంచెం లాంగ్ కదా ఇంకా అక్కడ నుంచి రావటము, ఇంకా ఎలాగో వచ్చాము ఆకలి అవుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకోవడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా తినేసాం కాబట్టి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా దానికి ఆకలి చచ్చిపోయిందో ఏమో పాపం, ఓన్లీ మ్యాంగో లస్సీ ఒకటి తాగింది మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తినేది అనమాట. అండ్ మేమైతే పనీర్ ర్యాప్ తీసుకున్నాము, ప్రవీణ్ సమోసా చాట్, చాట్ ఫేమస్ ఇష్టం కాబట్టి ఇంకా సమోసా చాట్ తీసుకున్నారనమాట. ఉరివికి మ్యాంగో లస్సీ అండ్ లాస్ట్లో కుల్ఫీ తిందామన్నమాట, అదే మాకు ఫుల్ అయిపోయింది. అసలు ఎక్కువ అంతా నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉందన్నమాట. నాకైతే మిర్చి బజ్జీ అంటే బీభత్సమైన ఇష్టము, బట్ నేను ఇంట్లోనే వేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం అయితే. అండ్ ఇక్కడ వస్తే ఇంకా పావు బాజీ, వడపావు, బేల్పూరి, పానీపూరి, మసాలా పూరి, ఇంకా ఇలాంటి చాట్స్ అన్ని, ఏ చాట్ అయినా అలాంటివి తినాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. అంటే ఎక్కువ తినలేం కాబట్టి మేము ఒక చిన్నదంతా మోమోస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంక మళ్ళీ ట్రై చేయాలన్నమాట. తినాలని కోరుకున్నా ఎక్కువ తినలేము అనమాట, అందుకనేసే ఎక్కువ తీసుకోలేదు. అదే ఫుల్ అయిపోయింది, అదే నేను తినలేక నా రోల్ కూడా ప్రవీణ్కి ఇచ్చేసాను కొంచెము, అంత హెవీ అయిపోయింది అనమాట నాకైతే. Thank you.
అన్ని ట్రక్స్ ఎక్స్ప్లోర్ చేసాము, ఏమేమి ఉన్నాయి, ఏమేమి తినచ్చు మేము అని. బట్ యా, అండ్ లిమిటెడ్గానే, ఎక్కువ తినలేం కాబట్టి లిమిటెడ్గానే తిన్నాం అన్నమాట మీకు చెప్పినట్టుగా. అండ్ ఇంత క్రౌడ్ అంటే డిఫరెంట్గా ఇంతమందిని చూడడం ఇదే అన్నమాట. ఏమంటే మామూలుగా అయితే మాకు ఇక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఏదైనా పండగ వచ్చినా ఏదొచ్చినా ఈవెంట్స్ కంబైన్గా ఒక మంచి పెద్ద పార్క్లో కానీ లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఈ పాండమిక్ వల్ల అందరూ మిస్ అయ్యాము. బట్ యా, ఇప్పుడు కొంచెం అలా కొంచెం మాకు ఇక్కడ బెటర్గా ఉంది సిచ్యువేషన్స్. అయితే కాలిఫోర్నియాలో అయితే ఎస్పెషలీ మాస్క్స్ కూడా అవసరం లేదు అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. బట్ యా, అయినా కూడా మన ఓన్ సేఫ్టీ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి సో అవైతే వాడుతూనే ఉన్నాము. ఇక్కడికి రావడానికి కూడా ప్రవీణ్ ఆలోచించారనమాట, సో రావాలా వద్దా అవసరమా అని. నేనే ఇంకా ఫుల్లీ వ్యాక్సినేటెడ్ కదా, అందరూ మ్యాక్సిమం వ్యాక్సినేషన్స్ కూడా వేసుకున్నాం కాబట్టి ఏం పర్వాలేదు అని చెప్పి ఈ మధ్య కొంచెం అలా బయట వస్తూ ఉన్నాం అనమాట. నా వల్ల కూడా అనుకోవచ్చు, ప్రవీణ్ ఆ రోల్ సైజ్ చూసి ఎంత పెద్దగా ఉంది అని. ముందు సమోసా చాట్ తింటున్నారనమాట, నేనైతే ఇంకా పనీర్ ర్యాప్ తింటున్నాను. చెప్పాను కదా ఉర్వి నేను తింటాను అని చెప్పింది అనమాట ర్యాప్, బట్ ఫైనలీ అయితే తినలేదు. సో ఉర్వికి చూసారా పాప ఆకలి వేస్తుంది, తినమంటే తినట్లేదు. ఇంకా దానికి ఇంకా మ్యాంగో లస్సీ చెప్పామన్నమాట, ఇంకా అది తీసుకొని వచ్చి అది తాగిందనమాట ఉర్వి అయితే. సో ఈ ఫుడ్ ట్రక్స్ వచ్చి లారెన్స్ స్టేషన్ రోడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు ఇంతకుముందు ఆ రోడ్ ఇది కూడా చూపించాను. సో ప్యారలల్గా ఉంటుందన్నమాట, పక్కన రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏషియన్ మోమో హౌస్, తర్వాత చాట్స్, ఇవన్నీ ఇంకా డిఫరెంట్ బేలు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ట్రక్స్ వస్తాయన్నమాట. సో మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి ట్యూస్డే అయితే అన్ని ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. మరి ఎవ్రీడే అన్నీ ఉంటాయో లేదో అయితే తెలీదు. మేము ఎక్కడైతే చాట్స్ అవన్నీ తీసుకున్నామో అదైతే మాత్రం ఎవ్రీడే ఉంటుంది. ఫ్రమ్ 11:30 నుంచి మార్నింగ్ 11:30 నుంచి నైట్ 9 వరకు ఉంటాయన్నమాట. అది ఆ ట్రక్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్న కదా ఈ ట్రక్ అయితే. సో ఎందుకంటే దీని మీద డేట్స్ టైమింగ్స్ నేను చూసాను కాబట్టి నాకు బాగా గుర్తుంది. సో అడ్రస్ అంతా కూడా ఆ ట్రక్ మీద క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ట్రక్ నేమ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా గూగుల్ చేయాలన్నా కూడా చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ట్యూస్డే అయితే మాత్రం అన్ని ట్రక్స్ ఫైవ్ సిక్స్ ట్రక్స్ దాకా ఉన్నాయన్నమాట అక్కడ. అన్ని ఇండియన్ ఫుడే అన్నమాట. సో ఎవరైనా కాలిఫోర్నియా దగ్గరలో సన్నీవేల్ ఫ్రీమౌంట్ ఇలాంటి ఏరియాల్లో ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ అయితే. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను మరీ మరీ. ఇంకా కుల్ఫీ గురించి అయితే చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఉర్వి ఇక్కడ మ్యాంగో లసి, నేను కుల్ఫీ తింటున్నా అనమాట. సో దిస్ ఈజ్ వసుధా అండి, ఫ్రమ్ వసుధాస్ లైఫ్ స్టైల్. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బాయ్, సీ యూ అగైన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్ బాయ్. అంటే నువ్వు డ్రైవ్ చేయలేదు.